జగనే నాకు ఆదర్శం, ఇది చంద్రబాబు కొత్త నినాదం. తనది 40 ఏళ్ల అనుభవం అని, తను విజనరీ అని చెప్పుకు తిరిగే తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, తన ముందు జగన్ ఒక బచ్చా అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్నికల వేళ జస్ట్ జగన్ పాలనను కొనసాగిస్తానంటున్నారు తప్ప కొత్తగా చెప్పేది చేసేది ఏమీ లేకుండా పోయింది. ఇన్నాళ్ళు జగన్ పాలనను చంద్రబాబు నాయుడు అనేక రకాలుగా విమర్శించారు. ఏ విమర్శ సహేతుకమైనవి ఏమీ కావు. ఊరికే అడ్డంగా మాట్లాడేస్తే అయిపోతుందనుకున్నట్లుగా మాట్లాడారు. తీరా ఎన్నికల సమయానికి వస్తే అమ్మఒడి డబ్బులు పెంచుతాం, సంక్షేమ పథకాలను ఇంకా భారీ స్థాయిలో అమలు చేస్తాం, వాలంటీర్లకు జీతాలు పెంచుతామంటూ మాట్లాడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు స్థూలంగా చెబుతున్నది ఇప్పుడు తనకు అవకాశం ఇస్తే జగన్ను అనుసరించి పాలిస్తానంటూ చెప్పుకు తిరుగుతున్నారు. వాలంటీర్ వ్యవస్థను తెలుగుదేశం తీవ్రంగా విమర్శించింది. చంద్రబాబు నాయుడే నోటుకొచ్చినట్లుగా మాట్లాడారు. వాలంటీర్లు ఉన్నదే వ్యర్థమని తెలుగుదేశం వాళ్ళు అనేక రకాలుగా విమర్శించింది. తెలుగుదేశం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, ఆ పార్టీ సానుభూతిపరులు వాలంటీర్లపై విచక్షణారహితమైన దాడి చేశారు. ఇప్పటికీ వాలంటీర్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్నట్లుగానే తెలుగుదేశం నేతలు క్షేత్రస్థాయిలో మాట్లాడుతున్నారు. ఎన్నికల వేళ వృద్ధాప్య పెన్షన్లను వాలంటీర్లు వృద్ధుల ఇంటి వద్దకు వెళ్ళి ఇవ్వకూడదంటూ చంద్రబాబు అనుంగు ఒకరు కోర్టుకు వెళ్ళి అనుకున్నది సాధించారు. వృద్ధులకు నరకం చూపించారు మండుటెండలు. అయితే చెప్పేది ఒకటి చేసేది మరొకటి అనేది కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు విధానాల్లో ఒకటే. ఇక తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామంటూ ప్రకటించి ఉంటే అది చంద్రబాబు తను తీసుకొచ్చే మార్పు అయ్యేది. జగన్కు భిన్నంగా తను మునపటిలా వాలంటీర్ల ఊసు లేకుండా చేస్తానంటూ ప్రకటించి ఉంటే ఏదో మార్పు అని చెప్పుకునేందుకు అయినా ఉండేది. అయితే తనకు అంత సీన్ లేదని చంద్రబాబు తేల్చి చెప్పుకున్నారు. వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసేంత దృశ్యం లేదని వీరాభిమానులకు కూడా క్లారిటీ ఇచ్చారు. మరి మొన్నటి వరకు వాలంటీర్లపై జోక్లేసిన వారు ఇక వారిని పొగడాలి. ఇక జగన్ అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలతో జనాలు సోమరులైపోతారనే బ్యాచ్ ఇంకొకటి ఉంది. అలాగే జగన్ పథకాల వల్ల ఏపీ దివాళా తీస్తుందని, శ్రీలంక మాదిరి పరిస్థితి అయిపోతుందంటూ కూడా గట్టిగా ప్రచారం చేశారు. జగన్ పరిమితికి మించి అప్పులు చేసేశారంటూ కూడా వాపోయే బ్యాచ్ ఉంది. మరి చంద్రబాబు చెబుతున్న ప్రకారం చూస్తే తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాల స్థాయి 3-4 రెట్లు పెరిగిపోతాయి. జగన్ 5,000 ఇస్తున్న చోట టీడీపీ హామీ 15 నుంచి 20,000 వరకు ఉంది. మరి అంత స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఏపీ మరింత వేగంగా దివాళా తీయదా? జగన్ అమలు చేస్తున్న పథకాలతో ఏపీ పరిస్థితి శ్రీలంక అవుతుందంటున్నారు కదా. చంద్రబాబు చెప్పేవన్నీ అమలు చేస్తే ఏపీ పరిస్థితి సోమాలియా కాదా? టీడీపీ వీరాభిమాన వర్గం అర్జెంటుగా చేయాల్సిన ప్రచారం గతంలో తాము మాట్లాడిన దానికంత విరుద్ధంగా మాట్లాడడం. వాలంటీర్లను వేస్ట్ అన్నారు, సంక్షేమంతో శ్రీలంక అన్నారు. అయితే ఇప్పుడు జగన్ అనుసరించడం లేకపోతే అంతకుమించి అనడం ఇది చంద్రబాబు చేస్తున్నది. తనకు అధికారం ఇస్తే తన గత పాలనను తిరిగి తెస్తానడం కానీ, లేదా జన్మభూమి కమిటీలను తెస్తానంటూ కానీ, జగన్ పాలనకు విరుద్ధంగా వెళ్తానంటూ కానీ చంద్రబాబు పల్లెత్తు మాట మాట్లాడలేకపోతున్నారు. ఇది 40 ఇయర్స్ ఇండస్ట్రీ పరిస్థితి.